హాయ్ అండి అందరికీ నమస్తే పద్మజ హోం అండ్ కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే జీడిపప్పుల్లో చికెన్ వేసి వండాను మీకు చెప్పాను కదా జీడిపప్పుల్లో చికెన్ వేసి మటన్ వేసి వేసి మామిడికాయ వేసి ఎలా కావాలంటే అలా వండుకోవచ్చని అవన్నీ మీకు వండి చూపిస్తానని ఈరోజైతే చికెన్ వేసి వండాను ఒక్కొక్కరు ఒక్కోలా వండుతారు కదా నేనైతే ఎలా వండుతానో మీకు ఇప్పుడు చూపిస్తాను చికెన్ అయితే ఒక అరకిలో తెప్పించాను శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ జీడిపప్పులేమో వంద జీడితనాలు ఇవైతే నేను ఒకరోజు ముందే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అందుకే కొంచెం లైట్గా కలర్ మారినట్టు ఉండయి టేస్ట్ అయితే మారదులేండి ఇంకా దీంట్లోకి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఇలా ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను ఇంకా దీంట్లోకి కొంచెం అల్లం ముక్క ఒక ఐదు చిన్నల్పాయి రబ్బలు ఇంకా రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ గసగసాలు ఒక దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు ఇంకా ఆయిల్ పొడికారం పసుపు సాల్టు ఇవన్నీ తగినంత వేసుకోవడమే ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీరు కూర వండుకునే గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ఒక టెపాలు పెట్టుకున్నాను దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఆ రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇలా వేసుకోవాలి ఉల్లిపాయ అయితే వేగనవసరం లేదు వెంటనే చికెన్ వేసేసుకోవచ్చు ఇలా చికెన్ మొత్తం వేసేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత దాంట్లో పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలబెట్టుకోండి చికెన్లో నీసి నీళ్ళు అనేవి వస్తాయి కదా అవన్నీ ఎగిరిందా ఉంచాలి ఇలా కలబెడుతూ ఉండండి నీళ్ళు అయితే ఎగిరిపోయినాయి ఇప్పుడైతే కారం వేద్దాము దీంట్లో అయితే నేను ఈ స్పూన్ తోటి రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఏంటంటే మళ్ళీ జీడిపప్పులు కూడా వేస్తాం కదా దీంట్లో రెండింటికి సరిపడా ఇప్పుడే కారం వేస్తున్నాను అనమాట కారం వేసిన తర్వాత ఇలా ఒకసారి కలబెట్టుకోండి కారం వేసుకున్న తర్వాత ఆ నూనెలో కారాన్ని కొంచెం సేపు వేగనిస్తే టేస్టు బాగుండిద్ది కారం ఎక్కువ తినే వాళ్ళకి మంటగా కూడా లేకుండా ఉండిద్ది అనమాట ఇంక ఇప్పుడైతే దీంట్లో జీడిపప్పులు వేసేసుకుంటాం జీడిపప్పులు వేసుకున్న తర్వాత ఇలా కారం అంతా కలిసేలాగా ఒకసారి కలబెట్టుకోండి ఇంక ఇప్పుడు కూరలో నీళ్లు పోసుకుంటాము నీళ్ళైతే ఈ గ్లాస్తో పోస్తున్నాను మొత్తం మూడు గ్లాసులు పోసాను అనమాట నీళ్ళు ఇంకా దీంట్లో సాల్ట్ వేసుకోవాలి నేనైతే కళ్ళుప్పు వాడతాను అదే వేసుకుంటున్నాను ఇంకా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకోండి కలబెట్టేటప్పుడు ప్రతిసారి జాగ్రత్తగా కలబెట్టుకోండి ఏంటంటే ఆ జీడిపప్పులు అనేవి విరిగిపోతాయి అన్నమాట జాగ్రత్తగా కలబెట్టుకోవాలి కూర అయిందాక కూడా ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని రసం దగ్గర పడిందాక ఉంచాలి ఈలోగా మసాలా దినుసులు మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగా చూడండి కూర అయితే ఇలా దగ్గరపడింది అంతా ఇలా వచ్చిందనమాట ఇలా ఉంది రసం ఇంక ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకోవచ్చు మసాలా అయితే వేసేస్తున్నాను నేను మసాలా వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలబెట్టుకోండి పప్పు ఇప్పుడే బాగా ఉడికిపోయి ఉండిద్ది ఊరికే తునిగిపోయిద్ది అనమాట జాగ్రత్తగా కలబెట్టుకోండి కలబెట్టిన తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద కొంచెం ఎగిరినదాకా ఉంచాలన్నమాట ఇదిగోండి ఇలా రావాలి మన పచ్చి జీడిపప్పులు చికెన్ ఎగురు రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా అన్నం వండేసుకొని దాంట్లో కూర వేసుకొని లాగిచ్చేయటమే ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి